హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో మహాశివరాత్రి రోజున మహాశివునికి పెట్టవలసిన ముఖ్యమైన నైవేద్యాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇందులో మన మొదటి నైవేద్యం పులగం. ఈ పులగంని మనం శివరాత్రికే కాదు, ఏ పండుగకైనా మనం నైవేద్యంగా పెట్టచ్చు. ఈ ఒక్క పులగంని మనం నైవేద్యంగా చేసి పెడితే చాలు, మహానైవేద్యం పెట్టినంత ఫలితం దక్కుతుంది. ఇప్పుడు ఈ పులగం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచి ఇందులో హాఫ్ కప్ పెసరపప్పు వేసి ఇవి కాస్త కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో వేయించాలి. ఇప్పుడు వీటిని ఒక కుక్కర్లోకి తీసుకుందాం. ఇప్పుడు 1 కప్ బియ్యం. మనం పెసరపప్పు ఎంత తీసుకుంటామో దానికి డబల్గా బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 కప్స్ వాటర్ పోయాలి. మనం పెసరపప్పు ఇంకా బియ్యం 1.5 కప్ తీసుకున్నాం కాబట్టి వాటర్ 3 కప్స్ తీసుకోవాలి. అలానే ఇందులో సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఈ సాల్ట్ ఇంకా పసుపు వాటర్లో కలిసేలా బాగా కలపాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి స్టవ్ పైన ఉంచాలి. ఇప్పుడు ఈ కుక్కర్ని 3 విజిల్స్ రానివ్వాలి. త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ని ఆఫ్ చేసి విజిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేయాలి. త్రీ విజిల్స్కి రైస్ బాగా ఉడికిపోయింది. 1.5 కప్ పెసరపప్పు బియ్యంకి 3 కప్స్ వాటర్ తీసుకున్నాం కాబట్టి రైస్ కూడా చాలా పొడిపొడిగా వచ్చింది. అంతేనండి, మనకు పులగం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. పులగంని నైవేద్యంగా పెట్టేటప్పుడు దానిపైన కొద్దిగా నెయ్యి, అలానే ఒక చిన్న ముక్క బెల్లం పెట్టి నైవేద్యంగా సమర్పించాలి. అంతేనండి, ఈ విధంగా మనం పులగం చేసి నైవేద్యంగా పెట్టాలి. మన 2వ నైవేద్యం చింతపండు పులిహోర. మనకు గుడిలో పెట్టే ప్రసాద పులిహోర. అదే మనం ఇంట్లో ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా దీనికి 1/2 కిలో రైస్ని కాస్త పలుగ్గా ఉడికించి ఆరబెట్టాలి. ఇప్పుడు 1/2 కిలో రైస్కి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇందులో వేడి నీళ్లు పోసి నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి ఉంచి ఇందులో 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 3 ఎండుమిరపకాయలు వేసి వీటిని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు వేయించాలి. ఇందులో నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని 1/2 కిలో రైస్కి మాత్రమే. ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఇందులో 1 స్పూన్ నువ్వులు వేసి ఇవి చిటపటలాడేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఇవి కాస్త చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం ముందుగా నానబెట్టిన చింతపండు రసం తీసి వేయాలి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్, 1 స్పూన్ బెల్లం వేయాలి. ఇప్పుడు ఈ చింతపండు రసం దగ్గర అయ్యేంత వరకు మంటను లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉడికించాలి. చింతపండు రసం ఇలా దగ్గర పడ్డాక ఇందులో మనం గ్రైండ్ చేసిన పౌడర్ వేసి కలుపుతూ 2 మినిట్స్ పాటు ఉడికించాలి.
ఇప్పుడు చింతపండు పేస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని తీసి పక్క నుంచి ఇంకొక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 2 స్పూన్స్ పల్లీలు, 1 స్పూన్ శనగపప్పు వేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 5 పచ్చిమిర్చి చీలకలు, 2 రెమ్మల కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించాలి. ఇప్పుడు దీన్ని మనం ఉడికించి ఆరబెట్టిన రైస్లో వేయాలి. అలానే మనం ముందుగా ఉడికించిన చింతపండు పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేయాలి. ఇప్పుడు ఇవన్నీ రైస్లో బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. అంతేనండి, చాలా కమ్మగా ఉండే ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. మన 3వ నైవేద్యం పరమాన్నం. ఇప్పుడు ఈ పరమాన్నంని అన్ని మెజర్మెంట్స్తో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. పరమాన్నం చేయడానికి మొదటగా మనం బియ్యంని కడిగి శుభ్రంగా నానబెట్టుకోవాలి. దీనికి 1/2 కప్ బియ్యం, ఇంకా 1/2 కప్ పెసరపప్పు, ఈ రెండింటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని శుభ్రంగా కడిగి 1/4 గంట ముందు నానబెట్టుకోవాలి. కొంతమంది పరమాన్నంలో పెసరపప్పు వేయకుండా డైరెక్ట్గా బియ్యంతోనే చేస్తూ ఉంటారు, అలా కూడా చేసుకోవచ్చు. కానీ పరమాన్నంలో పెసరపప్పు వేయడం వల్ల దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా ఈ రెండింటిని ముందుగానే శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ నుంచి ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి ఇవి కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా కలర్ మారిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఎండు ద్రాక్ష వేసి ఇవి రెండు బాగా వేగేంత వరకు వేయించాలి. ఇప్పుడు వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పరమాన్నం చేయడానికి స్టవ్ పైన ఒక గిన్నెను ఉంచి ఇందులో 2 కప్స్ వాటర్ పోయాలి. మనం పరమాన్నం పాలతో చేస్తాం కాబట్టి గిన్నెలో ముందు పాలు పోయడం వల్ల గిన్నె అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా ముందు మనం గిన్నెలో వాటర్ పోయడం వల్ల గిన్నె అస్సలు అడుగు మాడదు. 2 కప్స్ వాటర్ తీసుకున్న తర్వాత 5 కప్స్ పాలు తీసుకోవాలి. ఇక్కడ నేను టోటల్గా 2 కప్స్ వాటర్ అండ్ 5 కప్స్ పాలు తీసుకున్నాను. అదే మీరు రైస్ నానబెట్టకుండా చేసేలా అయితే ఇంకో 1 కప్ ఎక్స్ట్రాగా పాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలని ఒక పొంగొచ్చేంత వరకు మరిగించాలి. పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత వీటిని ఒకసారి కలిపి మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒక 1 మినిట్ పాటు ఈ పాలని మరిగించాలి. పాలు మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టిన బియ్యం ఇంకా పెసరపప్పును వేయాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో రైస్ని కలుపుతూ ఉడికించాలి. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో మనం ఒకసారి చూద్దాం. రైస్ అయితే బాగా ఉడికిపోయిందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలానే మనం రైస్ ఇంకా పెసరపప్పు ఏ కప్తో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్తో 1 1/2 కప్ బెల్లం తీసుకోవాలి. ఒకవేళ మీరు స్వీట్ తక్కువగా తినేలా అయితే 1 కప్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. అలానే మనం ముందుగా వేయించిన జీడిపప్పు ఎండు ద్రాక్ష కూడా ఇందులో వేయాలి. చివరిగా ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి ఇవన్నీ కలిసేలా బాగా కలపాలి. అంతేనండి, పాలు అసలు విరిగిపోకుండా పరమాన్నం మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ పరమాన్నం కాస్త చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిపడుతుంది. ఇప్పుడు ఈ పరమాన్నంని మనం సర్వ్ చేసుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఇలాంటి రెసిపీస్ అన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన అమృత విందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.